हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू रेडी स्वेच्छ क्रिएटिविटी मन किचन रेसीपी वे मुर्कुलु चाला क्रिस्पी टेस्टी उंटाई तैयार चेसुकुने विधान चूद्दाम मूडु ग्लासुलु रेशन बियम तीसुकोवाली रेशन बियम लेकपोते मामूलु रईस अयिना तीसुकोवच्चु ఒక 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసుకొని తర్వాత వాటర్ ఏం లేకోకుండా ఒక క్లాత్ పైన ఇవన్నీ తడేం లేకోకుండా బాగా ఆరాలి ఒక పెనం పెట్టి ఒక 3 గ్లాసుల రైస్ కి ఒక గ్లాస్ ఉద్దిబేలను వేసుకొని బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత ఆరబెట్టుకున్న రైస్ ని కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి పెనం లోనే ఒక పావు గ్లాస్ శనగబెల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పప్పులు ఒక పావు గ్లాస్ వేసుకొని ఫ్రై చేయాలి ఇవి కూడా ప్లేట్ లోకి తీసుకొని ఇవన్నీ చల్లార పెట్టుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లార పెట్టుకోవాలి తర్వాత అన్ని కలిపి తర్వాత అన్ని వేసి కలుపుకోవాలి ఇలా అన్ని కలుపుకొని మిషన్ పట్టించుకోవాలి ఇలా మిషన్ ఆడించుకోవాలి తర్వాత ఒక 2 కప్పులు పిండిని తీసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా salt వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి తర్వాత వేడివేడిగా ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ అంత బాగా కలుపుకోవాలి నెయ్యి కాని బటర్ కాని వేసుకోవచ్చు తర్వాత కలుపుకున్నాక ఇలా ఉంట మాదిరి రావాలి తర్వాత వేడి నీళ్లు పోసుకొని అంత బాగా కలుపుకోవాలి
అంత ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టార్ మాదిరి ఉండే జంతికల గొట్టాన్ని తీసుకొని జంతికల గొట్టానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండి గొట్టానికి అతుక్కోదు. తర్వాత కొంచెం తీసుకొని జంతికల గొట్టాన్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక తడి క్లాత్ పైన ఇలా వేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా మురుకుల షేప్ వచ్చేలాగా ఒక 4 లైన్లు కానీ 2 లైన్లు కానీ వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒక ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చు. ఇలానే అన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల పచ్చిగా అట్లే ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత అటు సైడ్కి తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయితే బబుల్స్ అనేది తగ్గిపోతాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ. వీటిని ఒక 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.